పరకొందనా కీర్తన గ్రంథములో 105 కీర్తన గ్రంథము 105 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి ఆయన నామమున ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యములను తెలియజేయండి ఆయనను గురించి పాడండి ఆయనను కీర్తించండి ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అతిశయించండి యెహోవాను వెతుకువారు హృదయమందు హృదయములో సంతోషించుదురుగాక యెహోవాను వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధిని నిత్యము వెతకండి కనుక దేవుడు ఆయన సన్నిధిలో అంత సంతోషాన్ని మనకు కలగజేశాడు దేవుడు అంటున్నాడు యెహోవాకు మీరు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి ఆయన నామమున మీరు ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యములను ఎప్పుడు మీ ఎడల చేసిన కార్యాలు తెలియజేయండి ఆయనను గురించి పాడండి ఆయనను కీర్తించండి ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషణ చేయండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి యెహోవాను వెతుకువారు హృదయములో ఎంతో సంతోషము కలిగి ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుణ్ణి బట్టే సంతోషం ఈ లోకములో దేవుడి నామము కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు అంటే అన్ని వేళల వారు సంతోషంగా ఉంటారు కనుక దేవుడు వారికి ఎందుకంటే సమీపముగా ఉన్నాడు ఏ అపాయము రానివ్వకుండా ఏ దుఃఖము రానివ్వకుండా అలాగే ఏ కీడు మన పక్కన 10 మంది పడిన 10000 మంది పడినా మన పక్కన 1000 మంది పడినా దేవుడు నిన్ను పడకుండా కాపాడి ఉన్నాడు కనుక నీ హృదయములో నిత్యము సంతోషము ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు సన్నిధిలో ఈ రోజు నిన్ను కాపాడి నిన్ను రక్షించి నీకు ఆయుష్నిచ్చి నా కుమారుడా నా కుమార్తె నీవు సాక్షిగా ఉండాలి కనుక నీవు ఎన్నడు వెనక్కి తిరగనే తిరగవద్దు అంటున్నాడు కనుక మనం అనేక విషయాలలో వెనక్కి తిరిగిపోతున్నాం కనుక దేవుడు అన్ని విషయాల్లో ఏమంటున్నాడంటే ప్రసంగిలో ఈ రోజు చూడండి ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు దుష్కార్యములకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకుండుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారంట దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి దుష్కార్యములకు తగిన శిక్ష మీకు కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు చెప్పండి దేవుడు ఏ ఆజ్ఞ అయితే నీకు తెలియచేసి ఏదైతే నిన్ను ఏ విషయములో ఎలా ఉండమని చెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాను చెప్పండి హృదయపూర్వకముగా గర్వంతో ఆ పని దుష్క్రియలు చేస్తున్నారంట కనుక వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఒక సమయాన్ని చూస్తున్నాడు ఎందుకంటే ఏ మానవుడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రవచనాన్ని ఆయన హెచ్చరించినప్పుడు ఆ విధంగా లోబడకపోతే ఆయన శిక్ష ఒక సమయం అనేది ఎందుకంటే దేవుడు వారికి ఒక శిక్ష కలగ చేయడానికి మొదటిగా ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు అలాగే ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు నీ హృదయము మారకపోతే దేవుడు అంటున్నాడు తప్పకుండా శిక్ష దానికి కలుగుస్తున్నది అంటున్నాడు అలాగే చూడండి మనము అన్ని విషయాలలో మరి చూడండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం 29వ అధ్యాయము చూడండి ఎన్నిసార్లు గద్దించినను ఎన్నిసార్లు నిన్ను గద్దించిన లోబడనివాడు మరీ తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును హఠాత్తుగా నాశనమగును ఎంత బాధకరమైన మాట అది ఎన్నిసార్లు నీ జీవితాన్ని ఇలా నడుచుకో నా మందిరములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటున్నావు
అని ఆయన ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నా నీవు హృదయ పూర్వకముగా నీవు తలపెట్టిన నీవు మాట్లాడిన ప్రతి కార్యానికి నీకు కీడు కలగటలేదని దేవుడు అన్నాడు భయము విడిసి నువ్వేం చేస్తున్నావు చెప్పండి హృదయ పూర్వకముగా నడుస్తున్నావు కనుక అలాంటి వారికి ఏం చేస్తున్నారు చెప్పండి ఎన్నిసార్లు గద్దించిన లోబడని వారికి శిక్ష మరీ చెప్పండి మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును హఠాత్తుగా వచ్చేస్తుందంట అలాగే దేవుడు రెండో దిన వృత్తాంతములు 18వ అధ్యాయములో ఒక వ్యక్తి గురించి ఇలాగే హెచ్చరిక చేశాడు అనేక సార్లు తన హృదయ పూర్వకముగా రాజు గర్వించి తన ప్రజలను బాధపెట్టాడు తాను కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎంతో దుఃఖపరిచాడు ఎన్నో సార్లు దేవుడు శత్రు బారి నుండి కాపాడాడు అయినను సరే హృదయ పూర్వకముగా ప్రతి విషయములో ఇదిగో నీవు మరణమవుతావు అని హెచ్చరిక చేసిన ఆ మాటను కూడా అతను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాడు చూడండి రెండో దిన వృత్తాంతములు 18వ అధ్యాయము 27వ వచనం అప్పుడు మీకాయా ఇట్లనెను నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన యెడల తిరిగి వచ్చిన యెడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించండి అంతట ఇశ్రాయేలు రాజు యూదా రాజైన యెహోషాపాతు రామోతిల్గాదు మీదికి పోయిరి ఇశ్రాయేలు రాజు తాలండి అక్కడ రాజుతో మాట్లాడుతున్నాడు 18వ వచనంలో అక్కడ ఒక ప్రవర్త అంటున్నాడు రాజా నీవు ఈ పోట్లాటలో ఈ యొక్క పోరులో నీవు మరణిస్తావు కనుక ఇన్నిసార్లు దేవుడు నిన్ను క్షమించాడు ఎన్నో సార్లు నీవు దేవుడి మాటను ధిక్కరించి నడుస్తున్నావు అయినను సరే దేవుడు కాపాడాడు ఇప్పుడు మాత్రం నీవు ఈ పోరులో ఈ యొక్క పోరాటంలో నీవు వెళితే వెనక్కి తిరిగి రావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ప్రవక్తను ఏం చేస్తున్నాడు చెప్పండి ఇదిగో నీవు నాకు ఇష్టం లేకుండా మాట్లాడుతున్నావు నా మీద కక్షతో మాట్లాడుతున్నావు కనుక నీకు నేను శిక్ష విధిస్తానని చెప్పి మేకాను మేకాయని ఏం చేస్తారు చెప్పండి అక్కడ బందీ గృహములో బంధించి ఇతనికి కష్టమైన ఆహారము చేదైన నీరు ఇవ్వండి నేను వెళ్ళి విజయం చూసుకుని జయం పొంది తిరిగి వచ్చేంతవరకు అతన్ని ఈ విధంగా చెరలో ఉంచండి అని చెప్పి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడు వెళ్తా ఉండగా అప్పుడు అంటున్నాడు ఇదిగో దేవుడు సమస్తమైన జనులారా ఇశ్రాయేలులారా యూదావారులారా ఈ మాట వినండి ఈ రాజు క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల దేవుడు నా నోట పలకలేదని చెప్పి ఈ మాట పలకలేదని మీతో చెప్తున్నా ఎన్నోసార్లు కాపాడాడు కానీ హృదయపూర్వకముగా ఇప్పుడు ఆ దుష్కార్యము చేయడానికి ఆ హృదయపూర్వకముగా ఈ వాణి చేయడానికి మరి ఇశ్రాయేల్ రాజు వెళుతున్నాడు కనుక అతను తిరిగి రానే రాడు అని మాట కఠినంగా దేవుని మాట మాట్లాడినప్పుడు ఆ మాటకి ఏం చేశారు చెప్పండి ఆ దేవుని మాటను ప్రకటించిన ప్రవక్తనే అక్కడ చెరలో పడేసి చిత్రహింసలు చేశాడు కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి వెళ్ళాడు రాజు అక్కడే చనిపోయాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఎన్నిసార్లు నిన్ను గద్దిస్తున్నాడు ఎన్నిసార్లు నీ ప్రవర్తన సరి చేసుకోమంటున్నాడు ఎన్నిసార్లు నీకు ఆయుష్కాలాన్ని నీకు ఇచ్చాడు నీవు దేవుని సన్నిధిలో ఏ రీతిగా నీ ప్రవర్తన కలిగి ఉంటున్నావు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని దేవుడు మనకిచ్చిన సమయంలో దినదినము కూడా దేవుని సన్నిధిలో మనము ఆయనకు సాగిలపడేవారిగా ఉన్నప్పుడు ప్రతి కీడు తప్పించడానికే దేవుడు ఈరోజు నీతో
మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే నీవు సరి చేసుకోమని అంతేగాని నీవు ఆ కీడులోకి వెళ్లి పడమని కాదు కనుక దేవుడు అంటున్నాడు నా మాట విననొల్లకుని ప్రజలు హృదయపూర్వకముగా తమ హృదయపూర్వకముగా దుష్కార్యములు చేయడానికి వారు ఏం చేస్తున్నారు చెప్పండి పూనుకొని హృదయపూర్వకముగా చేస్తున్నారు కనుక తగిన ఏమన్నాడు చెప్పండి వారి దుష్టక్రియలకు తగిన శాస్తి వారికి తప్పకుండా కలుగుసున్నది అంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుక ఈ లోకములో మనం ఏ పని చేయొద్దన్నాడు ఎలా నడవమన్నారో నిన్ను ఎలా సాక్షిగా ఉండమన్నారో నా సాక్షిగా నీవు జీవించి నా మందిరములో అనుదినము నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీవు ఎప్పుడు నీ హృదయములో సంతోషము కలిగి ఉంటావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం అంజూరపు చెట్టును పెంచువాడు అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును దాని ఫలములను తినును తన యజమానిని మన్నించువాడు తన యజమానుణ్ణి మన్నించువాడు ఘనతనొందును ఘనతనొందును అక్కడ ఏమంటున్నారు చెప్పండి అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును తినును తన యజమానుణ్ణి మన్నించువాడు ఘనత నందును యేసు ప్రభు వారి లోకములోకి ఎలాగ వచ్చారు చెప్పండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారంట ఆయన ఈ లోకములో ఎలా వచ్చారు చెప్పండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చూసినప్పుడు ఆయన మనుష్యుని పోలికగా పుట్టి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ఆయన ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామం ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా మనుషుని పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట అంటే ఈ లోకములో మన అందరికీ కూడా ఆయన తండ్రి దగ్గర మాట తీసుకున్నాడు నా బిడ్డలు నా స్వరూపములో కలిగిన వారికి నీవు దాసుడిగా జీవించాలి వారికి పరిచర్య చేయాలి వారితో ప్రేమగా మాట్లాడాలి వారికి నీవు కావలసినవన్నీ ఇవ్వాలి కనుక ఈ లోకములో దరిద్రత్వం నీవు అనుభవించాలి వారి దరిద్రాన్ని నీవు అనుభవించి వారికి నీవు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని చెప్పినప్పుడు తప్పకుండా ఆ పని చేయటానికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి తన్ను తానే దాసత్వానికి సమర్పణ చేసుకున్నాడు చేసుకుని సిలువ మరణము పొందినంత విధేయత ఎవరు ఏమన్నా ఎవరు ఏది చేసినా సమస్తము సహించి ఆ సిలువలో వేలాడే తన ప్రాణం పెట్టేంత వరకు కూడా సహనాన్ని ఆయన చూపించాడు ఎవరు చూపించారు చెప్పండి ఆయన తండ్రికి చూపించాడు తండ్రి మాటను కుమారుడిగా వచ్చి ఈ లోకములో ఆయన తండ్రి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏ రీతిగా నా ఆలోచనలు నెరవేరాలో వాటన్నిటిని నీవు పూర్తి చేయగలిగితే నా కుమారుడిగా నీవు అధికారాన్ని పొందుకుంటావు లేదా
అనేకులు ప్రవక్తలకు అధికారం ఇచ్చాడు అనేకులు వచ్చారు ఈ లోకములో కానీ అందరూ కూడా దేవుని ఆశయాలు నెరవేర్చలేకపోయారు కనుక దేవుని సన్నిధిలో ఆయన మాట ఇచ్చాడు అదే రీతిగా లేఖనాల ప్రకారముగా తాను దేవుని సన్నిధిలో ఏ రీతిగా మాట ఇచ్చునడో అదే విధంగా ప్రతి ఒక్క విషయములో లేఖనములన్నిటినీ కూడా దాస్యత్వాన్ని చేసి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములో సిలువ మరణానికి వెళ్ళేటప్పుడు అనేక నిందలు అవమానాలు సమస్తము భరించి ఈ లోకములో తండ్రి చిత్తమంతా కూడా నెరవేర్చాడు తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన అధికారము ఈ రోజు నేను నెరవేర్చున్నానని చెప్పి సిలువ మీద తలవాల్చి తండ్రికి మరల తిరిగి ప్రాణాన్ని అప్పగించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని ఆయన పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని ఏ నామములో లేని మహిమ ఆయన పొందుకొని ఉన్నాడు కనుకనే దేవుడు ఈ లోకములో అంత ఆయన తన్ను తాను తగ్గించుకొని అంత ఆశ్చర్యంగా దేవుని కుమారుడై ఉండి మన కొరకు అంత దీనత్వాన్ని కలిగి ఉంటే ఈ రోజు మనం ఏం చేయాలి చెప్పండి దేవుడు మనకిచ్చిన అధికారములో అందుకే అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలములను తింటాడు అలాగే తన యజమానుణ్ణి మన్నించినవాడు ఘనతనొందుతాడు అంట కనుక మనకు దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు అందుకే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే ఆయన శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయము 13 15 వచనాలు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మలను నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను స్నేహితులని నేను మిమ్మలను పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని తన స్నేహితులకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడూ లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు వాటిని చేసిన ఎడల దేవుడు అంటున్నారు చెప్పండి మీరు నాకు స్నేహితులు అవుతారు కనుక నేను కొన్ని ఆజ్ఞలు మీకు అప్పగించి వెళుతున్నాను నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అలాగే నన్ను ప్రేమించిన వారు నా తండ్రిని ప్రేమిస్తున్నారు అలాగే నన్ను కనుగొనిన వాడు నా తండ్రిని కూడా కనుగొంటున్నారు కనుక నా తండ్రి ప్రేమ మీలో ఉండాలి అంటే నేను కొన్ని ఆజ్ఞలు మీకు తెలియజేస్తున్నాను కనుక మిమ్మలను దాసులని పిలవకుండా ఇప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటున్నాను నా ప్రాణము మీకు పెట్టి మిమ్మలను నేను స్నేహితులుగా పిలుస్తున్నాను దేవునికి స్తోత్రము అలా కనుక మీరు నాకు స్నేహితులు అవ్వాలి అంటే మిమ్మలను దాసులుగా ఉన్న వారిని తిరిగి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పండి స్నేహితులుగా చేసుకుంటున్నాను కనుక మీకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వవలసి ఉన్నది ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు నడిచినప్పుడే మీరు స్నేహితులవుతారు దేవునికి స్నేహితులవుతారు దేవునికి మీరు సొత్తైన ప్రజలవుతారు కనుక దేవుడు మనల్ని స్నేహితులు అంటాడు అలాగే కుమారులు అంటాడు ఆ తర్వాత నా కుమారుడా నా కుమార్తె ఎన్నో విధాలుగా మనల్ని దేవుడు ఎంతగానో పిలుస్తూ ఉంటాడు కనుక అనేక విషయాల్లో ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఏ రీతిగా మనని పిలవాలనుకుంటున్నాడో అన్ని కోణాలలో కూడా మనల్ని పిలిచి ఆయన సంతోష పరుస్తానికే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఈరోజు అంటున్నాడు నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడిస్తే మిమ్మలను దాసులని పిలవకుండా
నా స్నేహితులుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము చూడండి, 9వ వచనం చూడండి. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాటను వారు చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములయందు వారు సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. చాలు. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు వారు మాటలాడక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమైన కనపరుచుచు అన్ని కార్యములయందు వారిని మీరు సంతోషపెట్టుచు వారికి లోబడవలెనని వారిని హెచ్చరించుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని ఆజ్ఞ తెలియపరుస్తున్నాడు, మీ యజమానులైన వారు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మీకు యజమానులైన వారు దేవుడు చేత ఏర్పాటై ఉన్నారు. కనుక మీరు వారికి దాసులైనప్పుడు ఏ విషయములో వారికి మీరు ఎదురు మాటలాడక, అక్కడ ఏమన్నారు చెప్పండి, తమ యజమానులకు ఎదురు మాటలు చెప్పక ఏమియు అపహసింపక సంపూర్ణమైన మంచి నమ్మకముతో. అది దేవుడు మీకు అప్పగించిన పనిని మంచి నమ్మకముతో అన్ని కార్యములయందు వారిని మీరు సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు పరలోకములో దేవుడు మనకు ఆయన కొన్ని ఆజ్ఞలు అప్పగించున్నాడు. మీరు ఏ ఆఫీసులో చేసినా, మీకు ఏ డ్యూటీలో చేసినా, ఎక్కడ ఎవరు ఏ పని చేసినా, మీ పైన ఉన్న యజమానులను మీరు వారికి ఎదురు చెప్పక ఎదురాడక వారిని సంతోషపెట్టేవారిగా మీరు ఉన్నప్పుడు మీరు మీ క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలలయ. కనుక చూడండి, 1వ పేతురు 2వ అధ్యాయము 18వ వచనములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, 1వ పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి వారికి మీరు మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షిని కలిగి దుఃఖమును మీకు కలిగించిన ఎడల అది హితమగును అంటున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నారంటే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి సాత్వికముగా ఉన్న వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడండి. ముష్కరులైన మీ యజమానులు ఒకవేళ మూర్ఖంగా మీ ఎడల ప్రవర్తిస్తే, దేవుడు అంటున్నాడు మీ యజమానులకు మీరు పూర్ణముగా లోబడి పనిచేయండి. దేవుని ఆజ్ఞలు ఇవన్నీ.
కనుక దేవుని ఆజ్ఞలన్నీ కూడా దేవుడు యేసు ప్రభువారు అంటున్నాడు ఇదిగో మీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను మీరు మీ మీద నాయకులుగా ఉన్న వారిని వారి మాటలు వినండి అలాగే మీకు అప్పగించిన యజమానుడు ఏ విషయములో మీకు యజమానులుగా ఉండి మిమ్ములను నడిపిస్తున్నారో వారి విషయములో నమ్మకముగా ఉండి వారిని అవమానపరచక వారిని దూషింపక వారి ఒకవేళ మూర్ఖులైన ఎడల అన్ని విషయములో పూర్ణ మనసుతో వారిని ఏం చేయమంటున్నారు చెప్పండి లోబడి ఉండండి దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్త వచ్చేసింది చూపించుకుంటానికి డబ్బులు లేవు నాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు నాకు ఈ రోజు ఇంత కుడికాలు కుడిచేయి నోటి మాట నత్త వచ్చేసిందంటే అట్ట కుడుమయ్య ఆయన అవసరం కుట్టేవాడండి తాగొచ్చి బేకదాడి డబ్బులన్నీ ఆపించేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజనులు చేసిన ప్రార్థన బలమేనండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక